గుడార ప్రత్యక్ష అనే ఈ టీవీ కార్యక్రమంలో ఉంచినటువంటి మా ప్రియ శ్రోతలందరికీ దేవుని బిడ్డ నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డరా, ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరము ఆఖరి యొక్క నెలలో మనం ఉంటున్నాము. మరి నడుచున్నటువంటి యొక్క మార్గాలలో మన యొక్క క్రైస్తవ జీవితము ఎలా ఉంటున్నదో, ఏ మార్గంలో మనం ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మరి మనం గమనించాలి. మరి ప్రత్యేకమైనటువంటి మరి అంశం ఏంటంటే, ఈ యొక్క వాక్యం చూసినటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖను మనం పరిశీలించినప్పుడు యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనము ఆలోచన చేసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచిచుండుడి, పురాతన మార్గమును గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పి దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడా, మా జీవాధిపతి, నీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించినాం నాయన. అదిగో తండ్రి, ఈ దినమందు నీ యొక్క సన్నిధిలో వాక్య భాగం ఉంచి ఉంటున్నాము. నిజంగా దీన్ని వివరించటకు మా యొక్క పరలోకపు ఉనుగో తండ్రి, మరి తను మీ యొక్క పరలోక జ్ఞానం మాకు దయచేసి నీ యొక్క మాటలు వినిపింప చేయటకు వేరే పరిశుద్ధాత్మ మధ్య ఉంచి సహాయం ఇచ్చేయండి. వినగలేటువంటి ఆ యొక్క మరి నాయన చెవులు, గ్రహించేటువంటి మనసు దయచేసి సమస్త అంధకార చీకటి మాంత్రిక తాంత్రిక శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మీరే కేవలం మహిమ పొందమని, మనుషులకు సర్వ మరుగుపరచమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మనుష్యుడు కూడా, మరి భూలోకంలో పుట్టిన ప్రతి యొక్క వ్యక్తి కూడా మరి మోక్షానికి చేరుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉండటం మంచిదే. ఇటు హైందవులు కానీ, ఇటు ఇంకా క్రైస్తవులు కానీ, అందరూ కూడా దేవుని యొక్క మోక్షాన్ని చేరుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాం. అయితే దేవుడు మన మధ్య మరి మోక్షం చేరుకోవాలంటే, లేకుంటే మనము నిత్యమైనటువంటి నరకాగ్నిలో మరి నరకాగ్ని అనేటువంటిది ఎవరు కోరుకోరు. కానీ దేవుని బిడ్డలారా, మనము నడిచేటువంటి యొక్క మార్గాలను బట్టి దేవుడు మన మధ్య మరి మార్గాలు ఉంచుకున్నాడు. మరి అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనంలో మనము చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు మార్గాలు మన మధ్య దేవుడు ఉంచుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనకు దేవుడు తెలియచేది ఏంటంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నదని దాన్ని కనుగొని వారు కొందరే అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క లేఖనమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, మరి దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు. మరి సమస్తము దేవుడు అనుగ్రహింప చేస్తూ ఉంటున్నాడు. నా బిడ్డలకి ఏ సమయంలో ఏది అవసరమో అని చెప్పి ఓ అడగక మునిపోయి దేవుడు మనకి అన్ని కూడా దేవుడు ధారాళంగా దయచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మార్గంలో ఉన్నటువంటి మనము మరి విశాల మార్గమా లేక ఇరుకు మార్గమా అనేటువంటి విషయాలు, రెండు విషయాలు ప్రభు మనకు తెలియజేస్తుంటాడు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాలశం లేక ఈ యొక్క వాక్యం ఉంచండి, దేవుని బిడ్డలారా, మన మార్గం ఎలా ఉంటున్నది? విశాల మార్గంలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క విశాల మార్గములకు సాతానుడు అనేటువంటి వాడు అధిపతిగా ఉంటున్నాడు. ఆ అధిపతిగా ఉన్న యొక్క వ్యక్తి దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క విశాల మార్గంలో అనేకమైనటువంటి మరి ఏముంటుంది, అందులో ఈ లోక సంబంధం ప్రతిదీ ఉంటుంది. మరి సినిమాలు, శిఖర్లు, మరి ఆ విధంగా ఇంకా అనేకమైనటువంటి లోక భాగ్యములు ఈ లోకంలో ఉంటున్నాయి. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యమును పరిశీలించినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను మరి 1వ లేక 2వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే, అక్కడ వ్రాయబడిన వాక్యం మనము మరి అవగాహన చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 14వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. అయితే జీవిస్తూ ఉంటున్నటువంటి మనము మన యొక్క మార్గం ఎలా ఉంటున్నది?
అయితే ఈ యొక్క విశాలమైన మార్గంలో ఓ మనం ఉన్నట్లయితే అక్కడ ఈ యొక్క లోకములో ఏంటంటే సాతాను యొక్క పరిపాలన ఉండవలసి వస్తుంది. ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే లోకము అనేటువంటి లోకంలో ఉన్నటువంటిది ఇంకా చూసినట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవబుడ్డమును తండ్రి వల్ల పుట్టిన కావు అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయ గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నించును అని చెప్పి ఈ యొక్క మరి యోహాను రాసిన ప్రకటన మరి పత్రికలు రెండవ అధ్యాయము 15 నుంచి 16 17 వచనం చదివినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ మరి లోకములో జరిగేటువంటి విషయాలు ప్రభు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా శరీర ఆశ గురించి మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండము 19:26 వచనం చూసినట్లయితే లోతు అతని కుటుంబము మరి ఆ యొక్క మరి వాక్యంలో చూసినట్లయితే విశాల మార్గములో లేక దేవుని మార్గంలో ఉంటున్నప్పటికీ లోకము వారిలో ఉంటుంది కనుకనే ప్రభు చెప్పాడు అక్కడ మరి మరి ఆ యొక్క పట్టణములో ఓ మరి పాపం ఎక్కువైనప్పుడు దానిని ఓ ఏ విధంగా చేతులైనా మరి బాగుపరచాలని దేవుని యొక్క కోరిక ఉంటుంది. కానీ అక్కడ అతిక్రమం వలన పాపం చేయటం వలన ఏమైపోయింది ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయవలసి వచ్చింది దేవుడు. అలాగా ఆ స్థితిలో ఉంటున్నప్పటికీ అక్కడ లోతు అతని కుటుంబాన్ని అతని బంధువులను రక్షించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. అయితే దేవుడు చెప్పాడయ్యా మీరు ఆ యొక్క మరి ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలని చెప్పి దేవుడైతే ఆజ్ఞ ఇచ్చాడు. కానీ లోతు భార్య మాత్రము లోకమును ప్రేమించి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశల గురించి ధనాల గురించి ఆ వైభవముల గురించి అయ్యో నేను సంపాదించిన యొక్క మరి ఆస్తి అంతా కూడా నాశనం అయిపోతున్న స్థితిలో ఆ యొక్క సహోదరి మరి లోకం వైపు చూసింది. శరీర ఆశ లోకం వైపు చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మీరి, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. కనుక ఆ యొక్క లోతు భార్య ఏం చేసిందంటే లోకం వైపు చూసింది. మన శరీరములకు కావాల్సినటువంటి వస్తువులు మన శరీరం కావాల్సినటువంటి వైభాగ్యం ఉంటుందని చెప్పి ఆశించి దేవుని బిడ్డారా అక్కడ ఆ సమయంలో దేవుని యొక్క ఆజ్ఞను మీరినందువలన మరి అక్కడ ఆ సహోదరి మరి ఏమైపోయింది ఉప్పు సమమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ విశాలమైనటువంటి మార్గము మరి దేవుడు మరి కలగ చేశాడు కానీ అందులో ప్రవేశించదు అని చెప్పి అలాగా ఆ యొక్క శరీర వాచన లోతు భార్య ఏమైపోయిందంటే ఓ ఉప్పు సమమైనట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మరి కృత గ్రంథంలో చూసినప్పుడు మరి అదే అపొస్తల కార్యములు 5:1-6 మనం చూసినట్లయితే దేవుని బిడ్డ అక్కడ రాయబడినటువంటి ఏంటంటే ఈ యొక్క అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు ఏమైపోయినారంటే లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ప్రేమించి మరి ఆశించి మరి దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క క్రమాన్ని తప్పిపోయి చివరకు మరిద్దరు ఏమైనట్లు మనం చూసినట్లయితే మరిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధనాశ సమస్త ఏంటి మరి ఆశలకు విరోధం ధనాశనని. కనుక ఈ యొక్క భార్య భర్తలు అనే సభ్యులైనటువంటి ఇద్దరు కూడా ఓ ధనాన్ని ప్రేమించాడు మరి వారిద్దరు కూడా ప్రాణం విడిచినట్టు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి సమయంలో మనము దేవుని యొక్క మరి మరి వాక్యం చూసినప్పుడు మరి నేత్రాశ శరీరాశలు లోతు భార్య అక్కడ ఉపస్తమమైంది. అలాగే అననీయ సప్పీర లోకంను ప్రేమించి శరీరంను ఆ విధంగా ధనాన్ని ప్రేమించి వారిద్దరు కూడా చనిపోయినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినప్పుడు నేత్రాశ అంటే చూసినదంతా కూడా కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందన్నమాట. నేత్రాశ మనం ఏదైతే ఎక్కువగా ఆశిస్తూ ఉంటున్నామో మన ఆశను బట్టి కూడా దేవుడు కాదు కానీ సాతాను వంటి వాడు దానిది ఓ మరి ఏ విధంగా చేతున్నాను మనకు ఓ మరి అది కలిగింప చేసి దేవుడి నుంచి దూరపరచాలని సైతాన్ని కూడా కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆదామవలు చూసినప్పుడు అదే ఆదికాండము 3:6 చూసినట్లయితే తినవద్దని యొక్క పండును చూచుట కదా ఆ పండు ఎలాగుందంట అందముగా కనిపించింది. అంటే నేత్రాశ కంటికి చాలా ఇంపుగా
ఎంతో మరి మరి అందము కలిగి ఉంటుంది ఆ యొక్క ఆశను ఆ సాతాను కలగచేసి మరి దేవుని యొక్క మరి ఆజ్ఞని మీరి తినవద్దంట యొక్క పండుని తిని మరి ఆదాము హవ్వలు కూడా ఏమైపోయినారు ఏదోని యొక్క తోటలో నుంచి గెంటి వేయబడినట్లు మనం చూస్తున్నాం ఈ యొక్క వాక్యం ఏమంటుంది దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క శాపమునకు మనం గురి కాకుండా ఉండాలంటే విశాలమైన మార్గమునకు మనం ఏం చేయాలా దూరముగా ఉండాలి అలాగే జీవపు డంబం అని చెప్పి రాయబడుతున్నది మోయాబు రాజైనటువంటి బాలాకు మోయాబు దేశాన్ని పరిపాలిస్తుంటున్నాడు అదే పేతురు రెండవ పత్రిక రెండవ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే ఈ యొక్క మోయాబు రాజైన బాలాకు ప్రవక్త అయినటువంటి బిలాంతో చెప్తున్నాడు అయ్యా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయమన్నాడు శపించమని అక్కడ అతనికి మరి రాజు చెప్పినట్లు చూస్తుంటున్నాం ఈ కాలంలో అనేక మంది మరి ఎవరైనా సరే దేవుని బిడ్డలు కానీ దేవుని బిడ్డలు కానటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే మరి అక్కడ మరి ఈ యొక్క గది చెప్పేటువంటి వారి మనకు మంత్రాలతో అంతరాలతో చాలామంది లోకంలో పడిపోతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అప్పటి కాలంలోనే యెహోవా దేవుడు కాలంలోనే అలా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటున్నది క్రైస్తవులు అనబడుచున్న వారు కూడా ఏం చెప్పించుకుంటారు గద్దె చెప్పించుకుంటున్నారు చేయి చూపించుకుంటారు చిలక శాస్త్రం కదా ఇవన్నీ కూడా దేవుని యొక్క మార్గానికి విరోధం కాబట్టి దేవుని యొక్క మార్గంలో నుంచి మనం ఏం చేయాలి తప్పి ఆ దేవుని యొక్క మార్గంలో నడవాలంటే సాతాను యొక్క మార్గంలో దూరపరచబడాలి దూరపరచబడాలంటే నిజంగా దేవుని బిడ్డారా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బాలాకు రాజు చెప్పాడు అయ్యా ప్రవక్తను బిలామును పోయి ఆ యొక్క ఇశ్రాయేలును శపించమన్నాడు చూసావా అయితే దేవుని యొక్క భక్తుడైనటువంటి ఈ యొక్క భక్తుడు ఏం చేశాడంటే బిలాము ఆ యొక్క బాలాకు చెప్పినటువంటి మాటలు వినుకోకుండా దేవుని యొక్క మార్గం నడుస్తూ దేవుని యొక్క మాటలు ఏం చేశాడు అక్కడ ప్రకటించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అదే చెప్పారు పేతురు రెండవ పేతురు రెండవ అధ్యాయం 15 నుంచి 18 వరకు చూసినట్లయితే అక్కడ రాయబడి ఆ యొక్క జీవపు డమ్మం గురించి అక్కడ రాయబడుతున్నది అలాగే దేవుని బిడ్డలారా యాకోబు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం మనం చదివినట్లయితే నాలుక గురించి అక్కడ రాయబడుతున్నది ఈ యొక్క నాలుక అంట బహుగా అదనపడుతుంది ఈ యొక్క నాలుకతోనే మరి దేవుని యొక్క వాక్యం చదువుతాం దేవుని యొక్క పాటలు పాడతాం వాక్యం చెప్తాం కదా ఈ యొక్క నాలుకతోనే అనేకమైన పాపములు మనం చేస్తుంటాము మనకు తెలియకోకుండానే చేస్తూ ఉంటాం కాబట్టి హెబ్రీ పత్రికలో రాయబడుతున్నది ఈ యొక్క ఇంత గొప్ప 12వ అధ్యాయం 1-2 వచనం చూసినట్లు ఇంత గొప్ప సాక్ష్యము మన ఎదురుండగా మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టేటట్టు పాపమును విడిచిపెట్టి దేవుని వైపు మనం నడవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంటున్నది హల్లెలూయా కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా విశాలమైన మార్గము ఓ మరి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం విశాల మార్గములో ఓ చూస్తకు మరి ఇంపుగానే ఉంటుంది ఓ మరి చూస్తకు లేక అనుభవించటకు చాలా మరి ఆనందకరంగా ఉంటుంది కానీ చివరకు దేవుని బిడ్డలారా యొక్క మార్గము ఎక్కడికి నడిపిస్తుంది తెలుసు నరకానికి నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదండి చాలా మనం కూడా ఇష్టపడతామా ఇష్టపడమండి ఎవరు కూడా ఇష్టపడం ఎందుకంటే అక్కడ నిత్యము నరకాగ్ని అగ్నిగా అగ్ని ఆరదు పురుగు చావదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా మరి యొక్క మరి ఏ యొక్క మార్గంలో మనం ఉంటున్నామో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు అదే రెండవది చూసినప్పుడు ఇరుకు మార్గం గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది అదే మత్తయి రాసిన వార్త 7వ అధ్యాయము 13వ వచనం చూసినాము ఇరుకు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఏం చేయాలి మనము పోరాడాలి ఇరుకు మార్గం మరి మార్గంలో ప్రవేశించాలంటే శిలువను అనగా శ్రమలు అనుభవిస్తూ దేవుని కొరకు మనం ఏం చేయాలి పోరాడాలి దేవుని కొరకు పోరాడాలి ఆ తర్వాత ఇంకా ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా
దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క శిలువ మార్గములో మరి అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. యేసు మరి క్రీస్తు కూడా ఏం చేశాడు, శిలువను మోసుకుని వెళుతూ భరించలేక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎందుకులే భయక మార్గం అనుకుంటున్నారు కదా. చాలా మంది చూసినప్పుడు ఒకసారి శిలువను మోసుకుని దేవుని యొక్క బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉంటున్నారంట. అది బరువుగా మరి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆ యొక్క శిలువ భారాన్ని అంటిగా శిలువ మరి చేసుకుని ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ యొక్క శిలువ ఏం చేసిందంటే ఇది బరువుగా ఉంది అని చెప్పి మరి ఆ యొక్క కట్టితో చేపడ యొక్క శిలువను కొద్దిగా ఏం చేశాడు, కట్ చేసుకున్నాడు. కట్ చేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్న యొక్క సందర్భంలో ఒక లోయ అడ్డు వచ్చి ఉంటున్నది. మరి పూర్తిగా ఆ యొక్క శిలువను మోసుకుంటూ వారందరూ కూడా ఆ లోయను దాటిపోవడానికి తమ యొక్క శిలువను ఆ యొక్క లోయకు మరి మధ్య అంటే అటు ఇటు మార్గానికి మధ్యగా వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. వారందరూ కూడా తన యొక్క శ్రమల చేత బయటికి అంటే అటు దాటి వెళ్ళిపోయిన లోయను దాటి, కానీ ఒక వ్యక్తి తన శిలువను ఏం చేసినాడు దాటుకోలేక మరి ఏం చేశాడంటే తన యొక్క శిలువను కట్ చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క మార్గమును మరి పోతూ పోతూ ఏం చేశాడంట ఆ యొక్క లోయకు గుండా అటు ఇటు ఒక తన యొక్క శిలువను అక్కడ వేసాడు. కానీ అది అటు ఇటు దాటడానికి సరిపోలేదు, ఎందుకంటే దాన్ని బరువు పోయలేక దాన్ని కట్ చేసుకున్నాడు కనుక దేవుని బిడ్డారా అటు పోలేక మరి అతడు వెనుకబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డారా ఓ యొక్క శివల శిలువ శ్రమను అనుభవిస్తూ మనం ఏం చేయాలి, దేవుని యొక్క మార్గం ఇరుకు మార్గం నడవటానికి మనము ప్రయాసపడాలి. మరి నిజంగా చూసినప్పుడు దేవుని యొక్క భక్తులు స్టెఫెన్ గురించి మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యము 7:54-60 మనము దేవుని యొక్క వాక్యం పరిశీలించినట్లయితే దేవుని బిడ్డలారా ఓ దేవుని యొక్క వాక్యం తెలియచేసేదంటే ఆ స్టెఫెను ఏం చేశాడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించు అయ్యా మార మనసుపోతండి పాపక్షమాపణ పొందండి యేసు ప్రభు నిజమే దేవుడు అని తెలుసుకోనండి అని అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని చెప్పి దేవుని యొక్క మార్గం గురించి అతడు బోధిస్తూ ఉంటున్నాడు లోకంలో. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా ఇతడు దేవుని యొక్క దూషణ చేస్తూ ఉన్నాడు అని చెప్పి అతను మరి ఆ యొక్క స్టెఫెను హింసించినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఆ యొక్క స్టెఫెను మరి ఆ యొక్క మరి శిలువ వేసేట ఆ యొక్క సందర్భంలో అతడు కూడా చెప్పినట్టు తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక అవన్నీ క్షమించమని చెప్పి శిలువ వేసేటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ యొక్క మరణానికి అప్పొస్తలుడైన పౌలు కూడా ఇంకా సౌలుగా ఉన్నప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ యొక్క మరి అతడు అంటే స్టెఫెను మరణించే స్థితిలో ఆ యొక్క మరణకు అతడు ఏం చేశాడంటే అప్పగించే స్థితిలో మరి అక్కడ పౌలు కూడా ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు. అతడి యొక్క మరణానికి అతడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత అంటే దేవుని యొక్క బిడ్డల సమయంలో అనుభవిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఆ విధంగా ప్రభువునందు నిర్దిష్ట సమయంలో మరి వారు అనుభవించుట యొక్క స్థితిని గురించి అపొస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క మరి పాపాన్ని ఒప్పుకున్నట్లు దేవుని యొక్క దర్శనాన్ని అతను దేవుడు దర్శించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పౌలు కూడా మరి సౌలుగా ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి విరోధంగా దేవునికి విరోధంగా జీవించాడు. అయితే ఎప్పుడైతే మరి సౌలు పౌలుగా మారినాడో అతడు కూడా అనేక శ్రమ పడినట్లు క్రీస్తు కొరకు మనం దేవుని యొక్క లేఖంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క బిడ్డారా మనం చూసి వాక్య పరిశీలన చేసినట్లయితే అదే అపొస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మరి 11:23 మనం 27 చూసినట్లయితే అతడు పొందినటువంటి శ్రమలు అంటే అపొస్తలుడు పౌలు పొందినటువంటి శ్రమలు క్రీస్తు కొరకు మరి అక్కడ దాదాపు మరి విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. 1:40 దెబ్బలు ఎన్నిసార్లు 2 ఎవరి కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఏమని చేత నేను పోరాడుతూ ఆ యొక్క శిలువను తనకు భరిస్తూ శిలువ మార్గంలో ఉంటూ అనేకమైన తిప్పలు ఆ విధంగా ప్రయాణంలో మరి అనేకమైన ఇబ్బందులు కలిగిన వాటన్నింటి కూడా అధిగమించి ఆ యొక్క పౌలు గారు మరి శిలువ కొరకు శిలువ మార్గంలో ప్రయాణం చేస్తూ తన శిలువను ఎత్తుకొని ప్రయాణం చేస్తూ అలా ఆ యొక్క వ్యక్తి మరి గమ్యము చేరినట్లు మనం చూస్తాం. అనేక శ్రమలు అలాగే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సువార్త నిమిత్తమై అనేకులను రక్షించాలని అనేకులు వెలుగులో నడిపించాలని
మరి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చనిపోయిన వారిని కూడా మరి లేపినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే యేసుప్రభు శిష్యులు కూడా మరి క్రీస్తు కొరకు అనేక సేవలు పొందారు. మరి ఆ విధంగా ఆ యొక్క మార్గములో ఇరుకు మార్గంలో ప్రవేశించేటటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలందరూ కూడా నిజంగా రాకడలో మరి క్రీస్తు యొక్క మరి ఆ యొక్క మధ్యాకాశంలో ఎత్తబడతాడటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవ బిడ్డలు కలిగి ఉంటున్నారు. కాబట్టి వారు ఆ విధంగా ఆ శ్రమలు అనుభవించారు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దేవుడు మనము కూడా దేవుని కొరకు పాటు పడుతూ అనేకులను మరి దేవుని యొక్క వెలుగులో నడిపించాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయస్సును బట్టి నాకు ఇచ్చిన ఆయస్సును బట్టి దేవుని యొక్క సత్య సువార్తను మరి దేవుని యొక్క శ్రమలను వెంబడిస్తూ దేవుని యొక్క మరి సత్య సువార్తను దేవుడు ఏ తలాంత మనకి ఇచ్చినా కొంతమందికి ప్రార్థన అధికంగా చేసేటువంటి తలాంత ఇచ్చింటాడు. కొంతమందికి స్వస్థత పరిచేటువంటి వరం ఇచ్చింటాడు. కొంతమందికి మంచి పాటలు పాడేటువంటి స్వరం ఇచ్చింటాడు. కొంతమందికి తన యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకొని అనేకులు క్రీస్తు వైపు మళ్లించేటువంటి ఆ యొక్క మరి తలాంతులు కలిగి ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యం ఉంచిన దేవుని బిడ్డలారా, మనం ఏ తలాంతు మనం కలిగి ఉంటున్నా ఆ తలాంతును ప్రభు యొక్క సేవ మహిమార్థమై దేవుని బిడ్డలారా మనము వాడుకుంటూ ఈ యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ మరి అనేకమైన శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా వాటిని భరిస్తూ క్రీస్తు మార్గంలో మనము ప్రవేశిస్తూ అనేకులకు ఈ యొక్క మార్గాన్ని బోధిస్తూ మనము జీవిస్తూ ఉండాలి. మరి ఆయా స్థలాల్లో మరి ఇంకా క్రైస్తవ మతము కలిగినటువంటి వారిని మరి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారిని మనము పేపర్లో అనేక విషయాలు చూస్తూ ఉంటున్నాం. అక్కడక్కడ ఏం చేస్తుంటారంటే మరి బళ్ళారి ఆ యొక్క కర్ణాటక ప్రాంతంలో మరి అనేకమైనటువంటి క్రైస్తవులకు దుర్ఘటనలు జరుగుతూ ఉంటున్నాయి. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మనము నిలకడగా దేవుని యొక్క సమగములో ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మరి ఒకవేళ ఇంతవరకు దేవుని యొక్క వాక్యం తెలుసుకోలేక తమ మార్గములు ఆ విధంగా చెడు వేసుకుంటూ ఒకవేళ అక్రమ స్థితిలో ఒకవేళ బ్రతుకుతూ ఉంటున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తులో నిలుచుటకు మొట్టమొదటిగా నీకున్నటువంటి పద్ధతులు మరి అవి ఏవైనా సరే క్రీస్తుకు మరి వేరుగా ఉన్నటువంటి ఆలోచనలు క్రియలు తలంపులు ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యం ఉంటుంది దేవుని బిడ్డారా అవి తీసివేసుకోవాలి మొదటిగా. రెండవదిగా ఏం చేయాలి? మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం పొందాలి. దానికి తగినట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తిని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే ఈ యొక్క సిలువ అనేటువంటిది ఆ యొక్క శ్రమలు అనేటువంటిది మనం భరించగలము. కానీ ఆ యొక్క దేవుని యొక్క శక్తి లేనటువంటి సమయంలో దేవుని బిడ్డలారా ఆ యొక్క శ్రమలను తట్టుకోలేక మరి ఒకవేళ దేవుని యొక్క నామాన్నే మనం ఒకవేళ విసర్జిస్తామనేటువంటి విషయాన్ని గ్రహించుకుని దేవుని బిడ్డలారా అలాగా దేవుని యొక్క శక్తిని పొందుకున్నటకు శక్తిని పొందుకొని దేవుని యొక్క మహిమార్థమే మనము జీవించాలని చెప్పి దేవుడు మన యొక్క మధ్యాహ్న కాలంలో హెచ్చరిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి సన్నిధిలో మరి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మంచి పొడగాటి యొక్క టెంకాయ చెట్టుని బాగా గట్టిగా పట్టుకున్నాడు. ఆ పొడగాటి టెంకాయ చెట్టుని గట్టిగా పట్టుకొని ఏమంటున్నాడంటే, అయ్యానని విడిపించండి, అయ్యానని విడిపించండి అని చెప్పి దేవుని బిడ్డలారా అతడు అడుగుతూ ఉన్నాడు. విడిపించేది ఎవరు? పట్టుకునేది ఎవరు? పట్టుకుంది తనే కాబట్టి ఇంక విడిపించేది ఎవరు? కాబట్టి దేవుని బిడ్డలారా విడిపించండి, విడిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. పట్టుకుంది తనే కాబట్టి విడిపించేది అతను తనే విడిచిపెట్టాలి. కాబట్టి పాపం అనేది పట్టుకున్నప్పుడు మనము మనం మనమే ఒప్పుకొని విడిచిపెట్టాలి అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వాక్యం ఉంచున్నటువంటి దేవుని యొక్క మరి బిడ్డలంటే మనము ఈ యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఏ మార్గంలో మనం జీవిస్తుంటున్నాం అనేటువంటిది మనము ఆత్మపరిశీలన చేసుకుని మనము ఈ లోకము శ్రమలో అనుభవిస్తున్నా కూడా దేవుని యొక్క మరి ఇరుకైనటువంటి మార్గంలో పోరాడటం మనం ఏం చేయాలా? మనము ప్రయాసపడాలి. ఎలా పోరాడాలి అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే నియమం ప్రకారం పోరాడాలి. ఏమిటా నియమము? నియమం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తిని పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి.
మరి ఏమి ధరించుకోవాలని చూసినప్పుడు ఎఫెసు రాసిన పత్రిక దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయం 10 నుంచి 19 వచనం మనం చూసినట్లయితే అక్కడ మరి ఎవరు పోరాడుతారంటే సైనికులలాగా మనం పోరాడాలి సర్వాంగ కవచం ధరించుకోవాలి అంటే మనం క్రీస్తుని కలిగి ఉండి దేవుని యొక్కసన్నిధిలో పోరాడుతూ దేవుని యొక్క మహిమార్థమై మనం జీవించాలి ఎప్పుడైతే మరి దేవుని కొరకు జీవిస్తూ ఉంటామో మన యొక్క పేర్లన్నీ కూడా దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడాలి జీవ గ్రంథంలో రాయబడాలంటే దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు పడినా క్రీస్తు కొరకు మనం తిరిగి మనం చేరుకోవాల్సిన గమ్యస్థానము చేరుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో మరి అనేకులు కూడా మరి మోక్షం చేరుకోవాలని ఆశపడినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి సన్నిధిలో ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ ఈ లోకంలో మనం జీవించాలని చెప్పి దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20:12-15 చూసినట్లయితే జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి వారి పేర్లు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి జీవ గ్రంథం వారి పేర్లు రాయబడాలి అంటే ఇరుకు మార్గంలో మనం మరి ప్రయాణం చేస్తూ క్రీస్తుకు శ్రమలు అనుభవిస్తూ ప్రభు కొరకు మనం సాక్షులుగా జీవిస్తూ మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు మాత్రమే అలాగా ప్రభు యొక్క అంతిమ తీర్పులో మనం నిలవగలం కాబట్టి ఈ యొక్క వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా అలాగ మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఆశపడినట్లయితే ఇరుకు మార్గంలో ప్రవేశించటప్పుడు మనం ఏం చేయాలి పోరాడాలి ఎలా గట్టిగా పోరాడాలి ఎందుకోసమంటే మనకు జీవ కిరీటము పొందటానికి పోరాడాలి దేవుడు అలాంటి కృప మనకు దేవుడే సహాయం చేయనుగాక హల్లెలూయా దయచేసి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వమును ఏకరీతిగా పరిపాలించిన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన పాదములతో స్తుతి స్తోత్రం చెల్లించినాం ఇంతవరకు తండ్రి నీ యొక్క బిడ్డలంటే మేము నీ యొక్క సత్య సువార్తలు మార్గాల గురించి మేము నేర్చుకున్నాం నాయన అవును తండ్రి ఇరుకు మార్గము విశాల మార్గం అని చెప్పి మా ఎదుట మీరు ఉంచుతున్నారు అనేక మందిని మోక్షం చేరుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు కానీ దేవుని బిడ్డలారా ఏ మార్గం ఎటు వెళ్ళాలో ఓ ఏ మార్గం ఎటు వెళ్తుందని చెప్పి విషయాలు కొంతమందికి తెలియక నాయన ఓ తమకు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా మీరే తండ్రి మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం చేస్తున్నాం అవునైనా మేము ఎవరైనా సరే తండ్రి మీ యొక్క మార్గములు మీ యొక్క శిలువ యొక్క శ్రమలు అనుభవించి లోకంలో జీవిస్తూ మా యొక్క పరుగు పందెములు మరి ఓపికతో మీ యొక్క సర్వన కౌచమును మిమ్మల్ని ధరించుకొని ఈ లోకంలో నీ కొరకు సాక్షిగా జీవించటకు సహాయం చేయండి అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం మిత్రమైన యొక్క వాక్యమైన వారందరిలో కూడా ఫలించి వేరే పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపు చేసి మహింపొందమని మీరు చేసిన అద్భుతానికి స్తోత్రం చెల్లిస్తూ ఓ మీరే మహింపొందినందుకు ఏసునాం నడుచున్నాం తండ్రి ఆమేన్ 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 దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం ఉంటున్నట్టు మీకు కూడా దేవుని పేట ఇంకా ఏదైనా మీకు మరి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా యొక్క అడ్రస్ను గమనించి మరి మీ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు లేక ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా మీరు సంప్రదించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను మా ఇంటి అడ్రస్ వార్డు నంబర్ 13 165/16 సంజీవనగర్ కుంటకల్ అనంతపురం జిల్లా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించిన గాక ఆమేన్.